अंदर की नमस्कार निन्ना गौरव मुख्यमंत्री गारू प्रधानमंत्री गारी की वका लेख रायटन जरिगिंदी कोवैक्सिन संबंधी आ पेटेंट अंटे आ फार्मुलानी अंदर की कूडा अंटे अन्नी कंपनीलकु कूडा मन इव्वगलिगिते भारत बायोटेक् कंपनीलो कोंत सामर्थ्यं उंटदि दानि वल्ल उत्पत्ति संवत्सरानिकि ఒక కోటి మందికి ఇచ్చే కెపాసిటీ ఉండొచ్చు దాన్ని విస్తృతపరిచి ఆ ఫార్ములాని అందరికీ కూడా ఇవ్వగలిగితే వ్యాక్సిన్ అనేది త్వరితగతిన వస్తుంది వెనువెంటనే మనం మన జనాభా అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇస్తే మానవాళికి ముప్పు అయినా ఈ కరోనా నుంచి మనం కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఒక పెద్ద మనసుతో ఒక గొప్ప ఆలోచనతో ప్రధానమంత్రి గారికి లేఖ రాసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ పెద్దలంతా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఎట్లా ఇస్తారు భారత బయోటెక్ ఏ విధంగా పేటెంట్ ని వదులుకుంటది భారత బయోటెక్ ఏ విధంగా ఫార్ములాని మనకి ఇస్తది हनी असलू मनसु मैं पेपर चूं टीवी चूं शवाल दबुल शवाल खनना रेट फिस्टर अटे विधा बेड दरक बेड कोसम अल्लाड़ता रेट फिस्टी हास्पल्ल बेडल पैस्थ चूं शवाल कालचे द వివిధ రకాల ఫిక్సేషన్ రేట్లు మనం చూస్తా ఉన్నాం అదే విధంగా రెమిడిసివర్ ఇంజెక్షన్స్ దొరక బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న వైనం చూస్తా ఉన్నాం ఇంత దుర్మార్గంగా కొంతమంది ప్రవర్తిస్తా ఉంటే వాళ్ళకి ఏ విధంగానూ మేము తీసుకోం సేవల దగ్గర సేవల కాల్చే దగ్గర రేట్లు ఫిక్స్ చేసిన వాళ్ళకి తీసుకోం రెమిడిసివర్ బ్లాక్ మార్కెట్ చేసే బ్లాక్ మార్కెట్ గాళ్ళకి మేము తీసుకోం హాస్పిటల్ లో బెడ్ లిప్పిస్తాం అని చెప్పేసి బ్రోకరేజ్ చేసే వాళ్ళకి తీసుకో అన్న చందాన నారా చంద్రబాబు నాయుడు గారు భారత బయోటెక్ కంపెనీకి ఒక పేటెంట్ ఏజెంట్ లాగా భారత బయోటెక్ కి ఒక బ్రోకర్ లాగా अटे मानवत्व उड़दी मनि का पुटा पकन भारत बयोटेक् मन तेलुगु प्रजल तेलुगु कंपनी आ भारत बयोटेक् कोवैक्सिन सरफरा चेसे क्रम विस्तार सप्लाई चेसे उद्देश्य तो मुख्यमंत्री गारु प्रधानमंत्री गारिकि लेख रास्ते दाने चिलवल पलवल भारत बयोटेक् आ कंपनी నీ బంధువులైనంత మాత్రాన రామోజీరావు గారి కొడుక్కి వియంకుడైనంత మాత్రాన రాధాకృష్ణకి ఆళ్ళ కులానికి సంబంధించిన చుట్టమైనంత మాత్రాన టీవీ 5కి ఆళ్ళకి సంబంధించిన వ్యక్తులైనంత మాత్రాన అంటే ఏ విధంగా వీళ్ళందరూ కూడా దీని మీద ముఖ్యమంత్రి గారు రాసిన లేఖని తప్పుగా ప్రచారం చేస్తా ఉన్నారంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన రామోజీరావు గారు ఒక పక్కన రాధాకృష్ణ గారు ఒక పక్కన టీవీ 5 కు సంబంధించిన వాళ్ళంతా కూడా అంటే మీరేమన్నా భారత బయోటెక్ ఏజెంట్లుగా మారిపోయారా అంటే ఎంత దుర్మార్గం సేవల కాల్చుకునే అక్కడ కాల్చే వ్యక్తులు ఒక పక్కన బెడ్లు ఇస్తామని చెప్పేసి బ్రోకరేజ్ చేసే వ్యక్తులు ఒక పక్క రెమిడిసివర్ బ్లాక్ లో అమ్మే బ్లాక్ మార్కెట్ గాళ్ళకన్నా హీనంగా
సేవల మీద పైసలు ఎరుకునే విధంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు ఎందుకు తయారయ్యారంటే దుర్మార్గం కాదండి మానవాళి ముప్పుతో వాటిలోతా ఉంటే మానవాళికి ఒక ముప్పు వచ్చి కొన్ని లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోతా ఉంటే ఈ తరుణంలో ఏం చేయాలండి అసలు 1948వ సంవత్సరంలో అసలు మన తెలుగువాడు ఎల్లప్రగడ సుబ్బారావు గారు హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన ఒక మేధావి అటువంటి వ్యక్తి ఆ రోజుల్లోనే హార్వర్డ్ యూనివర్సిటీలోనే యాంటీబాడీస్ సంబంధించి బ్యాక్టీరియా సంబంధించి ఆ రోజు కొన్ని లక్షల మంది ప్లేగ్ వ్యాధితో చనిపోతా ఉంటే ఆ రోజుల్లోనే పెన్సిలిన్ లాంటి సెక్రోమైసిన్ లాంటివి ఆటికి తీసిపోని విధంగా సుబ్బామైసిన్ అనే ఒక మెడిసిన్ ని తయారు చేసి ప్లేగ్ వ్యాధితో చనిపోతున్న లక్షలాది మందిని కాపాడటం కోసం సుబ్బామైసిన్ ని తయారు చేసి ఆ ఔషధాన్ని ఆ రోజున చాలా మంది చెప్పారు ఆయనకి నువ్వు పేటెంట్ గా ఉన్నావు నువ్వు పేటెంట్ గా ఉంటే కొన్ని కోట్ల రూపాయలు నువ్వు సంపాదించొచ్చు అంటే ఒకటే మాట చెప్పాడు మానవాళికి ముప్పు వాటిల్లినప్పుడు ఈ డబ్బులు నాకు నాకు దేనికి సమానం కాదు మానవాళిని రక్షిస్తాను నాకు పేటెంట్ అవసరం లేదు సుబ్బామైసిన్ మెడిసిన్ ని రిలీజ్ చేయించి కొన్ని కోట్ల మందిని కాపాడిన తెలుగువాడు ఎల్లప్రగడ సుబ్బారావు గారు అటువంటి వ్యక్తిని ఈ రోజున గ్రిప్టికి తెచ్చుకోవాలి ఈ రోజున మీరు ఉన్నారు మీరు కూడా అసలు మానవత్వం ఉండండి ఈ రోజున సేవలతో వ్యాపారం చేస్తారా భారత్ బయోటెక్ కంపెనీని పెట్టుకొని మీరు మీ బంధువైనంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారి చుట్టమైనంత మాత్రాన రామోజీరావు గారి కొడుకు బియ్యం కూడైనంత మాత్రాన ఈ రోజు ఎవరి దగ్గర ఫార్ములా కేంద్ర ప్రభుత్వం ఐసిఎంఆర్ ద్వారా తయారు చేపిస్తే పేటెంట్ గా మీరు ఉంటే పేటెంట్ హక్కులు అంటే కేంద్ర ప్రభుత్వం వివిధ కంపెనీలకు ఇస్తే ఈ రోజున కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడే పరిస్థితులు వస్తే ముఖ్యమంత్రి గారు దానికి ఒక మంచి ఆలోచనతో కేంద్రానికి ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తే దాన్ని తప్పుపడతారా నిజంగా ఎంత దుర్మార్గం అండి ఈ రోజు చాలా మంది చెప్తా ఉన్నారు ఆక్సిజన్ కొరత ఆక్సిజన్ లేక చనిపోతా ఉన్నారు ఎస్ అవునండి కేంద్రం ఈ రోజు పూర్తిగా వారి కంట్రోల్లో ఉందండి ఆక్సిజన్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఆక్సిజన్ మెడిసిన్ వ్యాక్సిన్ మొత్తం కూడా మా ద్వారానే సప్లై అవుతా ఉందని చెప్పేసి సుప్రీం కోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితులు మనం చూసాం ఈరోజు ఆక్సిజన్ కోసం పోరాటం చేస్తా ఉన్నాము ఆక్సిజన్ కోసం నిన్ననే ముఖ్యమంత్రి గారు మరలా లెటర్ రాశారు వ్యాక్సిన్ ఇవ్వమని కోరుకుంటా ఉన్నాం వ్యాక్సిన్ కి డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నాం అసలు ఇవన్నీ కూడా తెలిసి ఒక మూర్ఖుల్లాగా ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేయాలి రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే ఉద్దేశంతో ఈరోజు ఒక ముప్పు వచ్చింది మానవాళికి మన జాతికి మన వ్యవస్థకి ఒక ముప్పు వాటిల్లినప్పుడు అందరం కూడా ధైర్యంగా ఉండి ఎదుర్కోవాలని చెప్పి చెప్పడం పోయి ఏది చెప్పినా దాన్ని చిలవల పలవలుగా చేసి ఒక రాక్షసుల్లాగా ఒక క్రూరుల్లాగా ఒక సిక్కండుల్లాగా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకో తయారై ప్రతిరోజు కూడా నిత్యం ముఖ్యమంత్రి గారి మీద దుమ్మెత్తి పోచే ఆలోచనల్ని మానుకోమని చెప్తూ ఉన్నాం ఈరోజు ఇంత దుర్మార్గం అండి ఒక పక్కన నువ్వు ఉండేది ఎక్కడా హైదరాబాదులో మీ అబ్బాయి ఉండేది ఎక్కడా హైదరాబాదులో మీరు పెట్టే జూమ్ కాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్లు టెలికాన్ఫరెన్స్లు అన్నీ కూడా మీరు మరలా పారిపోయి హైదరాబాద్లో కూర్చున్నారు ఈ రోజున మానవాళికి ముప్పు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కరోనాతో కల్లోలంతో ఉంటే ధైర్యం చెబుతూ నేనున్నాను భయపడద్దు
అని ధైర్యం చెప్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ప్రతి నిత్యం కూడా అధికారులతో సమీక్ష చేస్తూ ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి తెలుసుకుంటూ ఈ రోజున ప్రజల్ని కాపాడుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ప్రజలకి ముప్పు కలగకుండా ఇంకా ప్రాణాలు పోకుండా ప్రజల్ని రక్షించే క్రమంలో ఆక్సిజన్ ఎక్కడి నుంచి తీసుకురావాలి రెమిడిసివర్ ఎక్కడి నుంచి తీసుకురావాలి బెడ్లు ఎట్లా పెంచాలి వెంటిలేటర్స్ని ఇన్నిటిని కొనుగోలు చేయాలి అని చెప్పేసి తహతహలాడుతా ఉన్నాడు తాపత్రయపడతా ఉన్నాడు ఆందోళన చెందుతా ఉన్నాడు ఈ ఇటువంటి దుర్మార్గమైన ఇటువంటి క్రీడని మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ముక్తఖండంతో మీడియా కూడా ఇటువంటి దుర్మార్గులైన నారా చంద్రబాబు లాంటి దుర్మార్గుల్ని మనం ఈరోజు ఒక భారత బయోటెక్ కంపెనీకి నీకు నిజంగా నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే నిజంగా నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలను రక్షించే వాడివైతే భారత బయోటెక్ నీ చుట్టానిది నీ బంధువుది నీ సామాజిక వర్గానిది నువ్వు ఒప్పించు డబ్బులు కట్టడానికి వ్యాక్సిన్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వ్యాక్సిన్లు కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నాం కానీ అన్నీ తెలిసి వ్యాక్సిన్ కొనుగోలు చేయాలంటే కేంద్రం ద్వారా రావాలి కేంద్రం కేటాయింపులు ఇవ్వాలి ఆక్సిజన్ కొనుగోలు చేయాలంటే కేంద్రం మెడిసిన్ కొనుగోలు చేయాలంటే కేంద్రం ప్రతిదీ ద్వారా కేంద్రం మానిటర్ చేస్తూ కేంద్రం ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి దాని ద్వారా వస్తా ఉంటే పని కట్టుకొని ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేసే కార్యక్రమాన్ని ఈ నారా చంద్రబాబు నాయుడు గారు శవాల మీద పైసలు ఏరుకునే రకంగా మీరు తయారయ్యారే అసలు అన్నీ తెలిసి కూడా ఎట్లా మాట్లాడతారు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలిసి మీకు అన్ని సమస్తం తెలుసు ఈ రోజు ముఖ్యమంత్రి గారు పడుతున్న ఆందోళన తెలుసు ఆయన పడుతున్న కష్టం తెలుసు ప్రతినిత్యం ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విన్నంటి ఉంటూ ధైర్యాన్ని చెప్తూ ఈ రోజున ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఈ పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కూర్చొని నిమ్మకు నీరెత్తినట్టు రాళ్ళు వేద్దాం రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేద్దాం ఏదో ఒకటి లేనిపోయిన కల్పితాలు చేద్దాం లేకపోతే అక్కడ అది పుట్టిందో ఇక్కడ ఇది పుట్టిందో అని చెప్పి చెబుదాం ప్రజల్ని భయభ్రాంతులను గురిచేసి పైచాచిక ఆనందం పొందుతా ఉన్నాడే ప్రజలు చనిపోతే నువ్వు పైచాచిక ఆనందమయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత దుర్మార్గంగానా ప్రజలు చనిపోతే వెకిలి చేష్టలతో పైచాచిక ఆనందం పొందుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అన్నీ తెలుసు ఈరోజు కొంతమంది పని కట్టుకొని అక్కడే ప్రభుత్వం మీద నిందలేయడానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ బీజేపీ వాళ్ళు కూడా అంటే బీజేపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాము మీకు తెలీదా కేంద్రం కేంద్ర పరిధిలో ఉంది ఆక్సిజన్ అని మీకు తెలీదా కేంద్ర పరిధిలో ఉంది వ్యాక్సిన్ అని మీకు తెలీదా మెడిసిన్స్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో టాస్క్ ఫోర్స్ ద్వారా వస్తున్నాయని మీకు తెలీదా పని కట్టుకొని ముఖ్యమంత్రి గారి మీద చేసే ఈ నిందలు దుర్మార్గం మీరు దయచేసి తెలుసుకోండి ఈరోజు ఇంత విపత్తు జరిగినప్పుడు విపత్తు సమయంలో మనమంతా కూడా ప్రజలకు అండగా ఉండాలి ప్రజలకి ఒక ధైర్యాన్ని కల్పించాలి భరోసానివ్వాలి అదే చేస్తా ఉన్నాడు ఈ రోజున మనస్సున్న ముఖ్యమంత్రి విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ మనోధైర్యాన్ని ఇస్తూ నేనున్నానని చెప్తూ ప్రజల్ని రక్షించుకుంటా ఉన్నాడు మీరు ఉన్నారు నరరూప రాక్షసుల్లాగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు శవాల మీద పైసలు ఎదుర్కొంటూ ఒక పక్క భారత బయోటెక్ పేటెంట్ని ఎట్లా ఇస్తారు ఎట్లా వదులుకుంటారని చెప్తా ఉన్నావు ఎందుకు వదులుకోరయ్యా ఎందుకు వదులుకోరు ఈరోజున మానవాళికి ముప్పు వచ్చినప్పుడు ఒకే కంపెనీ నుంచి కోవాక్సిన్ తయారు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పట్టిద్దయ్యా అదే ఫార్ములాని అందరికీ పంచితే వెను వెంటనే వ్యాక్సిన్ తయారవుతుంది కొన్ని లక్షల మందిని కాపాడుకోవచ్చు అదే నీకు ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా
జగన్ మోహన్ రెడ్డి గారేమో మనసు పెట్టి విశాల హృదయంతో అందర్ని కాపాడుకోవాలి అందరికి వాక్సిన్ ఇవ్వాలి ఆ వాక్సిన్ ఇవ్వాలంటే తొందరగా ఇవ్వాలి తొందరగా ఇవ్వాలంటే ఫార్ములాని ఆ పేటెంట్ అందరికి పంచాలి పంచితే అన్ని కంపెనీల ద్వారా వాక్సిన్ వస్తే కోట్లాది మంది ప్రజలకు ఇస్తే అందరూ బతుకుతారని చెప్పేసి ఆయన ఆరాటపడతా ఉన్నాడు ఈ నారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు భారత్ బయోటెక్ ఒక్క కంపెనీకే ఉండాలి నా కులానికి సంబంధించిన నా కుటుంబానికి సంబంధించిన మా వాళ్ళకి సంబంధించిన భారత్ బయోటెక్ కి పేటెంట్ ఉండాలి ఆ పేటెంట్ ద్వారా కోట్లాది వేల కోట్ల వ్యాపారం చేయొచ్చు ప్రజల్ని దండుకోవచ్చు ప్రజల ప్రాణాలు తీయొచ్చు నిట్టనిరుగా ప్రజల్ని ముంచొచ్చు అనే ఆలోచనతో నరరూప రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అది ఈ నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అది జగన్ మోహన్ రెడ్డి గారేమో ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం ఆయన ఆలోచన చేస్తా ఉంటే ఈ నరరూప రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రజల ప్రాణాలు తీయటం కోసం ఆలోచన చేస్తా ఉన్నాడు భారత బయోటెక్ కి ఒక ఏజెంట్ లాగా ఒక బ్రోకర్ లాగా ఈ నారా చంద్రబాబు నాయుడు తయారయ్యాడు ఇది తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా ఇది తెలుసుకోవాలి నారా చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం తెలుసుకోవాలి భారత బయోటెక్ ఇళ్ళ సొంత కంపెనీ అయినంత మాత్రాన ఇళ్ళ చుట్టాలదైనంత మాత్రాన రామోజీరావు కొడుకు వియంకుడైనంత మాత్రాన పేటెంట్ వదులుకోరంట పేటెంట్ వదులుకుంటే వీళ్ళకి డబ్బులు పోతాయి ప్రజలేమైపోయినా పర్లా లక్షల మంది చచ్చిపోయినా పర్లా వీళ్ళు మాత్రం సేవల మీద డబ్బులు ఏరుకోవాలి ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి మనం దయచేసి ఆలోచన చేయండి ఈ రోజు మనసున్న ముఖ్యమంత్రి చేస్తున్న మంచి ప్రయత్నాలకు మన మద్దతు ఉండాలి రాక్షసులు ఒక పక్క చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసులు ఒక పక్క మనసున్న జగన్ మోహన్ రెడ్డి గారు ఒక పక్క ప్రజల్ని కాపాడడం కోసం జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రజల ప్రాణాలు తీయడం కోసం ఈ నరరూప రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు హైదరాబాద్ లో కూర్చుంటాడు రోడ్ నెంబర్ 65 లో కూర్చుంటాడు జూబ్లీ హిల్స్ లో కూర్చుంటాడు కబుర్లు చెప్తాడు నేను చెప్పలేమా కబుర్లు ఏనేమ శాస్త్రవేత్త ఏనేమ కనుగొన్నాడా N440K కర్నూలులో పుట్టింది కనుగొన్నావా ఏంటి ఏంటి దుర్మార్గం ప్రజలకు ధైర్యం చెప్తావా ప్రజలకు దమ్ముగా నిలబడండి మనం పోరాడదాం అని చెప్పి చెప్తావా అక్కడ అది పుట్టింది ఇక్కడ ఇది పుట్టింది ఇది ఎన్ని రెట్లు మేము చెప్పలేమా మేము చెప్పలేమా నీలాగా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తామా మేము కూడా చెప్తాం మేము చెప్పలేము నీలాగా మేము అక్కడ పుట్టింది జూబ్లీ హిల్స్ లో పుట్టింది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 65 లో పుట్టింది ఏంది ఇది ఇటువంటి దుర్మార్గమైన కేడ మానుకో మేము చెప్పగలం ఈ ప్రజల్ని కాపాడుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పట్ల ప్రేమను చూపించు నువ్వు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు కదా నీకు కూడా ఓట్లు వేశారు కదా ఎందుకు ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఓడిపోయావు అని చెప్పేసి ఎందుకు ఇంత కుట్ర అన్న ప్రజల్ని సంపాలి అన్న ఆలోచన నీకు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు ఆ భారత బయోటెక్ ఒప్పించు మన రాష్ట్రానికి సంబంధించిందేగా మన తెలుగు వాళ్ళకి సంబంధించిందే కదా డబ్బులు కట్టడానికి రెడీగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించవయ్యా దయచేసి ఇటువంటి దుర్మార్గంగా ఆలోచన చేసే నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం అసత్యాలు ప్రతినిత్యం అసత్యాలు పలికే ఇటువంటి జూమ్ చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఈయన మాటలు నమ్మొద్దు ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి
ఈ ముప్పుని మనం ఎదుర్కొందాం. దయచేసి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆయన పడుతున్న ఆందోళన చెందుతున్న ప్రతిరోజు ప్రతినిత్యం ఎక్కడ ఏం జరుగుతుంది ఆయన నిజంగా మనసు చెలించిపోతా ఉంది. ఒక్క మనిషి చనిపోయినా సరే ఆయన మనసు వేదనకు గురవుతా ఉంది. ఎందుకు కాపాడుకోలేకపోతున్నామన్న ఆలోచనతో ఆయన విలవిలలాడిపోతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. నిజంగా ఒక మంచి మనసున్న ముఖ్యమంత్రి ఆయన పడుతున్న ఆయన ఆందోళన చెందుతున్న తీరు నిజంగా వర్ణనాతీతం. ఈ ముప్పుని ఎదుర్కొందాం, ధైర్యంగా ఉండమని చెప్పేసి ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ ఇటువంటి శవాల మీద డబ్బులు వసూలు చేసుకునే నారా చంద్రబాబు నాయుడు లాంటి నరరూప రాక్షసుల మాటలు వినొద్దని చెప్పేసి ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. విపక్షాలు వాళ్ళకి మేము కూడా సమాధానం చెప్తాం. కోవిడ్ ఉంది కదా అని చెప్పేసి మేమేమి ఇళ్లలో పడుకోవట్లా. నారా చంద్రబాబు నాయుడు లాగా, వాళ్ళ అబ్బాయి లోకేష్ లాగా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 65లో కబుర్లు చెప్పుకోవట్లా, కాలక్షేపం చేయట్లా. మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా ప్రజల పక్షాన ఉన్నాం. ప్రజలకు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా వెనువెంటనే స్పందిస్తూ ఉన్నాం. ఈరోజు కోవిడ్ పేషెంట్ల దగ్గర సైతం, కోవిడ్ హాస్పిటల్తో సైతం మేము ఎమ్మెల్యేలు మంత్రులు తిరుగుతూ ఉన్నాం. శ్మశాన వాటికల్లో సైతం మా ఎమ్మెల్యేలు మంత్రులను తిరుగుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంది, అండగా ఉన్నాం. ప్రెస్ కాన్ఫరెన్స్లకు, వీడియో కాన్ఫరెన్స్లకు, జూమ్ మీటింగులకు పరిమితం ఓన్లీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్లు, జూమ్ మీటింగులు, వీడియో కాన్ఫరెన్స్లు, టెలి కాన్ఫరెన్స్లకు పరిమితం నారా చంద్రబాబు నాయుడు, ట్విట్టర్కి పరిమితం లోకేష్ బాబు. మీరు కూడా మాకు చెప్తారయ్యా, ఇళ్లలో పడుకొని మేము అడుగుతున్నామా మిమ్మల్ని, నువ్వు ఇళ్లలో ఏం పడుకొని ఏం చేస్తున్నామని మేము అడగట్లేదు కదా. మరా మేమేం చేస్తున్నాం చూడు, మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు చూడు, మంత్రులు ఏం చేస్తున్నారు చూడు. ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజలకు ధైర్యం చెప్తున్నాం. ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు మాకు చేతనంత సహాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు దిశ ఆయన నిర్దేశం చేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఈ మాట్లాడే ఎవరికుందాయా, ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ప్రతి క్షణం ప్రతి నిత్యం ప్రజల్ని కాపాడుకోవటం కోసం ఆయన పడుతున్న ఆందోళన తపన మీలాగా శవాల మీద పైసలు ఎరుకునే నారా చంద్రబాబు నాయుడు మీరు కూడా మాట్లాడతారా?